మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పుడు ఏ గుడిలో దాడి జరుగుతుంది అనే వార్త వినాల్సిన పరిస్థితి వస్తుంది ఒకసారి రాములవారి విగ్రహం దాడి చేస్తే ఇంకొకసారి సీతమ్మ విగ్రహం దాడి చేస్తున్న పరిస్థితి అంటే ఇవన్నీ రాజకీయ కోణంలోనే చూడాలి అంటారా లేదంటే ఆకతాయిలు చేస్తున్న పనిగా తీసుకోవాలా ఎలా చూడాలి సార్ నా వయసు 53 సంవత్సరాలు మరి గతంలో కూడా నేను చాలా వరకు చూసాం గాని ఇలాంటి సంఘటనలు చూడలేదండి మా కళ్ళతో చూడల చెప్పాలంటే దేవుడి విగ్రహాల కొల్చడం అసలు దేవుడి విగ్రహాల జోలికి వెళ్ళటం ఇల్లు ఇవాళ కొత్త ప్రభుత్వాలు వచ్చినా పాత ప్రభుత్వాలు వచ్చినా దేవుడి విగ్రహాల జోలికి ఎవరు వెళ్ళలేదండి దేవుడి విగ్రహానికి దేవుడితో పోటీ పడే స్థాయి సామాన్య మానవుడికి కానీ సామాన్య భక్తుడికి కానీ ఎవరికి లేదండి దేవుడితో మనం పోటీ పడే స్థాయి కాదండి దేవుని ఆరాధించే విధంగా భక్తులందరూ ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు ఎవరి మతాన్ని వాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు వాళ్ళ మతాలను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఈ మధ్యకాలంలో అసలు అమ్మవారి విగ్రహాలు కానీ మరి అనేక చోట్ల మరి మండపం కానీ అలాగే ఈరోజున బస్టాండ్లో విగ్రహాలు పాలగొడతాం కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు సమాజం ఎటెళ్ళిపోతుంది అసలు ప్రజలు ఆందోళన చెందుతున్నారండి ముఖ్యంగా దేవుళ్ళతో పోటీ పడుతున్నారు ఏంటి అని చెప్పని ప్రభుత్వంలో ఆ పార్టీ చేసిందా ఈ పార్టీ చేసిందా వాళ్ళు చేసిందని కాదండి అది ఎందుకంటే రక్షణకు దేవుడికే రక్షణ లేనప్పుడు ఒక సామాన్య మానవుడికి రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను సామాన్య మానవుడు ఎప్పుడైతే ధైర్యంగా సమాజంలో తిరగలుగుతాడో అప్పుడే సామాన్య మానవుడికి రక్షణ ఉంటుంది దేవుడు కూడా రక్షణ లేకుండా ఉండే విధంగా ఈ రోజున జరుగుతుందండి ఏంటంటే చాలా అగౌరవపరిచే విధంగా దేవుణ్ణి మనం కించపరిచే విధంగా ఉందండి వాళ్ళ మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక్కొక్క దేవునికి ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా మనుషులు చేస్తున్నారు వాళ్ళ వాస్తవంగా కొన్ని సంఘటనలు ఏంటంటే ఇవాళ ఆగతాయిలు చేస్తున్నారా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేది కూడా పోలీసులకు కూడా అంతుపడతలేదండి వాస్తవంగా చెప్పాలంటే పోలీసులు కూడా ప్రతి గుడికి కూడా సీసీ కెమెరాలు ఉంటాయండి ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోయినా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో సీసీ కెమెరాలు ఉంటాయండి నిఘా విభాగం వాళ్ళ పోలీసు నిఘా విభాగం బాగా పరిశీలన చేసి లోతుకెళ్ళి ఆలోచిస్తే ఎవరైతే ఈ దొండగులు ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దొరుకుతారండి వాళ్ళ పోలీసు యంత్రాంగం కూడా చాలా ముందుకు వచ్చిందండి ఎందుకంటే మనుషులు కాకుండా ఈ విధంగా దేవుడి విగ్రహాల మీద కూడా దాడులు చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారని వాళ్ళకి అంతుపట్టకుండా ఉండే పరిస్థితిలో ఉంటే ఇవాళ రాష్ట్ర డీజీపీ గారు ఒకే నిర్ణయానికి వచ్చారు దేవుళ్ళు కూడా సీసీ కెమెరాలు కూడా చూసి ప్రతిష్టమైన బందోబస్తు చేయండి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా విధంగా చూడమని చెప్పి రెండు రోజుల నాడు వారు ఒక పేపర్ ప్రకటన ద్వారా తెలియజేశారు కానీ దేవుళ్ళ జోలికి ఏ మతం వారైనా ఏ కులం వారైనా సరే దేవుళ్ళ జోలికి వెళ్ళకోకుండా మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండాలని చెప్పి మా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం అండి ఎందువల్లంటే దేవుళ్ళు లేదు ఎవరు లేరండి ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకుంటారు ఎవరు దేవుని వాళ్ళు ఆరాధించుకుంటారు దేవుళ్ళతో పోటీ ఏంటండి సృష్టికర్త బ్రహ్మ లాంటి వాళ్ళు కూడా సృష్టికర్త దేవుళ్ళ వాళ్ళతో మనం పోటీ పడుతున్నామంటే ఎంత ఆలోచిస్తాం ఇదంతా కూడా ఒక సామాజిక కార్యకర్తగా నాకుండా అభిమాన అనుభవంతో చెప్తున్నాను అండి ఇది ఆకతాయిలు కావాల్సిన